మిషన్ భగీరథకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వటం లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలోని ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ 4 ఏళ్ల క్రితం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. మిగతా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదన్నారు. కేంద్రానికి సీఎం లేఖలు రాశారు, అయినా స్పందించట్లేదన్నారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణను మార్చాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి నిధులు ఎందుకు మంజూరు చేయటం లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ గారు చేసేదాన్ని అభినందించారు. దేశంలో పట్నే నెంబర్ 1 గా వీడియో కాన్ఫరెన్స్ లో వేరే రాష్ట్రాలకు తెలిసే విధంగా కూడా వారు అభినందించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే, దేశంలో ఏ రాష్ట్రం చేయని రీతిగా కేసీఆర్ గారు దీన్ని 4 ఏళ్ల కింద స్టార్ట్ చేసి దాదాపు 80% 3 సంవత్సరాలలోపటే పూర్తి చేశాం. దీని అంచనా 46,123 కోట్లయితే అడకా నుంచి నాబార్డ్ నుంచి 80% బ్యాంకు రుణాలు తీసుకోవడం జరుగుతున్నది. దీని అంచనా మేము ఇంకా తగ్గించాం. అంటే మొత్తం 46,000 కోట్లు అవుతుంది అనుకుంటే ఇంకా 88,000 కోట్లు ఆదాయేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 33,400 కోట్లు ఖర్చు పెట్టాం. 8,000 కోట్లు ఆదాతోటి ముందుకు పోతున్నాం. 23,287 ఆవాసాలకు ఇంటింటికి నీళ్ళు ఇప్పటి వరకు తాగిస్తున్నాం. ఇంకా 188 ఆవాసాలకు పూర్తి చేసేది ఉన్నది. వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి 18,175 వాటర్ ట్యాంకులు కట్టాం. మిగిలిన ఇంకా 99 వాటర్ ట్యాంకులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 30% నవంబర్ 30కి పూర్తి చేసేటట్టు కూడా టార్గెట్ పెట్టుకున్నాం. 124 మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా మిషన్ భగీరథ నీళ్ళే పోతున్నాయి.